హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిర్చి మ్యాంగో స్టైల్. నా పేరు స్వాతి. ఈరోజు మనం గోడల మీద మచ్చలు, మరకరు, అలాగే పెన్సిల్ గీతలు, పెన్నుతో గీతలు ఇలా గీస్తారు కదండి పిల్లలు. ఇప్పుడు లాక్డౌన్, స్కూల్ లేదు, అందువల్ల పిల్లలు ఇలా గోడల మీద ఎక్కువ ఇలా గీకేస్తూ ఉంటారు కదా. సో మా ఇంట్లో కూడా గోడలన్నీ ఇలాగే ఉన్నాయి. సో ఇవి ఎలా క్లీన్ చేయాలో చూద్దామండి. దానికోసం మనం ఫస్ట్, ఇది పేస్ట్ అండి, టూత్పేస్ట్. నేను కోల్గేట్ టూత్పేస్ట్ వాడుతున్నా. కోల్గేట్ కానీ పెప్సిడెంట్ కానీ ఏదైనా టూత్పేస్ట్ తీసుకొని, అలాగే మన ఇంట్లో యూజ్ చేయని పాత బ్రష్ ఒకటి ఉంటుంది కదా, దాంతో ఒకసారి ఇలా రబ్ చేసి చూడండి. సో ఖచ్చితంగా పోతుంది ఇది. సో టూత్పేస్ట్ కూడా మనకి గీతలన్నీ పోవడానికి బాగా మంచి ఉపయోగపడుతుంది. ఇవన్నీ క్రేయాన్స్ మరకలండి, క్రేయాన్స్ ఉంటాయి కదా, కలర్ పెన్సిల్స్ అవి. సో ఇలా 1 to 2 minutes ఇలా మనం రబ్ చేస్తూ ఉన్నట్లయితే, సో దాని మీద ఉన్న ఈ పెన్సిల్ మరకలు అన్నవి పోతాయి, కలర్ పెన్సిల్ మరకలు. సో ఇలా మొత్తం రబ్ చేస్తూ ఉండాలి. సో పేస్ట్తో కూడా మనకు బాగా మంచి రిజల్ట్స్ వస్తాయండి. కోల్గేట్ టూత్పేస్ట్ వైట్ కలర్లో ఉన్నది కానీ, లేదంటే ఇలా ఏ కలర్లో ఉన్నదైనా, ఏ పేస్ట్ అయినా యూజ్ చేసి ఇలా పాత బ్రష్తో రబ్ చేయండి. సో చూడండి, ఆల్మోస్ట్ కొంచెం క్లీన్ అయింది కదా, లైట్గా కనపడుతుంది అంతే. సో ఇంకో మెథడ్ కూడా చూద్దామండి. ఇంకో మెథడ్లో వచ్చేసి ఒక బౌల్లో వెనిగర్ అండి, మనకి ఇంట్లో వెనిగర్ ఉంటుంది కదా, వైట్ వెనిగర్. సో మీరు ఇక్కడైతే ప్లాస్టిక్ బౌల్ యూజ్ చేయండి. నేను స్టీల్ని వాడడం వల్ల అది కొంచెం కలర్ చేంజ్ అయింది వెనిగర్ వేసినప్పుడు. సో ప్లాస్టిక్ బౌల్లో వేసుకోండి మీరు వెనిగర్. సో ఒక క్వాంటిటీలో వేసుకోండి వెనిగరు. అందులో ఇప్పుడు మనము వంట సోడా ఉంటుంది కదా, సోడా పొడి అంటాము, అది జనరల్గా మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇంట్లో అవి. సో వంట సోడా వేసినప్పుడు ఇలా చూడండి, మొత్తము ఇలా పైకి పొంగుతూ ఉంటుంది. సో వెనిగరు, వంట సోడా కలిసి మిక్స్ చేసిన వాటితో ఏది అయినా క్లీన్ చేసుకున్నా చాలా నీట్గా వస్తాయి మనకి. సో ఈ రెండు కలిపి ఇలా మిక్స్ చేసి, అలాగే పాత బ్రష్తో ఈ పెన్సిల్ మరకల మీద ఇలా రబ్ చేయండి. సో ఇదైతే ఇంకా ఎక్కువ రిజల్ట్ వచ్చిందండి, పేస్ట్ కన్నా ఇది ఇంకా చాలా తొందరగా పోయిందన్నమాట. సో చూడండి, ఇలా మొత్తం లైవ్లోనే మనకు కనపడుతుంది. ఇలా తీసుకొని మనం 2-3 times ఇలా రబ్ చేసినట్లయితే కంప్లీట్గా అయిపోతుందండి మొత్తం పెన్సిల్ మరక, కొంచెం మచ్చ కూడా మిగలకుండా. కలర్ పెన్సిల్ కానీ పెన్ను మరకలు కూడా పోతాయి, పెన్నుతో గీసినవి కూడా మనం ఈ వెనిగర్ సోడా పొడితో వేస్తే పోతాయి. ఇన్స్టెంట్గా కావాలంటే పేస్ట్తో చేయొచ్చు, పేస్ట్తో అయితే ఎక్కువ రాదు. సో వంట సోడాతో ఈ వెనిగర్తో అయితే చూడండి మొత్తం క్లీన్గా అయిపోయింది. సో ఇక్కడ ఉన్న గీతకి అక్కడ ఉన్న గీతకి చాలా డిఫరెన్స్ ఉంది మనకి. సో ముందు అలా ఉంది, ఇలా ఉందండి ముందు, తర్వాత మనం యూజ్ చేసిన తర్వాత మొత్తం ఇలా నీట్గా అయిపోయింది. సో తర్వాత ఒక తడిగుడ్డతో తీసుకొని మనం ఇలా క్లీన్ చేసినట్లయితే చూడండి మొత్తం పెయింట్ కూడా పోకుండా కలర్ పెన్సిల్ మరకలన్నీ ఎలా పోయాయో. సో ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ముందర వేసిన దానికి తర్వాత వేసిన దానికి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది మనకి. పైన మనం పేస్ట్ యూజ్ చేసింది లైట్గా కనపడుతుంది, గీత కొద్దిగా కనపడుతుంది. అదే వెనిగర్ యూజ్ చేసింది అయితే మొత్తం క్లీన్గా పోయి జస్ట్ నార్మల్ పెయింట్లో కలిసిపోయిందన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇది యూస్ఫుల్ అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోస్ కోసం మిర్చి మ్యాంగో స్టైల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.